दयचे एवरू अने भाव अंदर नरसारे जरूर जरूर प्लीज अरे अभिमान कदा సమావేశ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ్ నరసింహ గారు ప్రియ మిత్రులు పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ సిఎల్పి నాయకులు పెద్దలు షబీర్ అలీ గారు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియ మిత్రులు కుసుమ్ కుమార్ గారు శాసన సభ్యులు ప్రియ మిత్రులు జగ్గారెడ్డి గారు సీతక్క గారు మీరు ఫోటోలు వస్తే బాగుంటుంది అంటే బాగు బాగుంటుంది రండి కొద్దిగా నాగేష్ జాగివాలి ఏమనుకోదు సీతక్క గారు జాగివాలి ప్లీజ్ మిత్రులారా ఆ ఫ్రంట్ రో లో సీతక్క గారు జాగివాలి జరగాలి ప్లీజ్ జరగాలి హలో జరగాలి
మరి శాసన సభ్యురాలు సీతక్క గారు భవానీ రెడ్డి గారు ఎమ్మెల్యే జగారెడ్డి గారు కోశాధికారి నారాయణ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు నిర్మల గారు కోఆర్డినేటర్ నాగేష్ ముదిరాజ్ గారు జనరల్ సెక్రటరీ కిషన్ గారు సుప్రభాతరావు గారు పేరు పేరున మల్లెడి రామరెడ్డి గారు మరి పేరు పేరున డిసిసి ప్రెసిడెంట్ కుమరయ్య గారు సారీ మన పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ గారు పొటెన్షియల్ కొట్ట చేసిన క్యాండిడేట్ సోదరుడు కాట శ్రీనివాస్ గౌడ్ గారు మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు మరి నేను పేరు పట్టుకొని చెప్పండి చెప్పిన ఇంకా ఇందిర శోభన్ గారు పేరు మరిస్తే క్షమించాలి పేరు పేరున ఇక్కడ ఈ యొక్క శుభ సందర్భంగా నా తమ్ముడు ప్రియమిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సందర్భంగా సమావేశం మనస్ఫూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తూ వీరికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో శ్రీనివాస్ రెడ్డి గారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మరి నేను ఒక విషయం ముత్యం రెడ్డి గారి విషయం నేను ఈ సందర్భంగా మాట్లాడాలి. ముత్యం రెడ్డి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఒక ఆదర్శ నాయకుడు. ఆయన ఆ కాన్స్టెన్సీ కోసం నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విషయం నేను కళ్ళార చూసిన. నేను హౌసింగ్ మంత్రి నుండి ముత్యం రెడ్డి గారు అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ఆయన కాన్స్టెన్సీ కోసం ఇండ్ల మంజూరు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ మంజూరు కానీ అనేక సందర్భాల్లో నా దగ్గరకు రావడం, నేను వారి ఆహ్వానం మేరకు పలు సందర్భాల్లో మరి దుమ్మాట కాన్స్టెన్సీ పోవడం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్ కూడా చూసిన, అక్కడ భోజనం కూడా చేసిన, అక్కడ చాలా గ్రామాల్లో ఇండ్ల కాలనీలు కూడా మంజూరు చేసిన. మరి ముత్యం రెడ్డి గారు ఒక ఆదర్శ నాయకుడు, ఒక మంచి మనిషి, ఆ ప్రాంతంలో మంచి పేరున్న మనిషి. మరి వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పనిసరిగా స్వాగతిస్తూ తప్పనిసరిగా ఒక మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన ఉంది, కొంతమంది స్వార్థపరుల పరిపాలన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాలతో సోనియా గాంధీ ఇచ్చిందో ఈరోజు ఒక్క కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. వాళ్ళు దోచుకున్న సొమ్ముతో, వందల వేల కోట్లతో రాజకీయాలు దిగజార్చి కలుషితం చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, తెలంగాణ రాష్ట్రం అయినాక 2 సార్లు ఎమ్మెల్యే, 1 సార్ ఎంపీ అయినా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ప్రజా జీవితం, ఈ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజార్చింది, పూర్తిగా కమర్షియలైజేషన్. ఏ విధంగానైతే ఈ వందల వేల కోట్లు దోచుకొని ఏ ఎన్నికొచ్చినా కొనుగోలు చేయడం, కమర్షియలైజ్ చేయడం మనకు అలవాటు అయిపోయింది. ఈసారి దుబ్బాకలో ఒకే మెసేజ్ ఇవ్వాలి మనం, ఎవడు పైసలు ఇచ్చినా మందు పోసినా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అది మరణించి దోచుకున్న సొమ్మే, మరణించి దోచుకున్న సొమ్మే పంచి పెడుతున్నారు. మరణించి దోచుకున్న సొమ్ముతో కొన్న మద్యం మందే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకి గజ్వేల్ మధ్య ఉంది. దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఈ కేసీఆర్ హరీష్ రావు ఏం చేసిండో ప్రశ్నిద్దాం. మరి సిద్దిపేట గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఏం చేసుకున్నారు, దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఏమీ ఇచ్చేదనే విషయం ప్రజల్లోకి తీసుకుపోదామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మొన్న ఒక మీటింగ్ లో
ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు నేనే అభ్యర్థి అంటారట, నన్నే అభ్యర్థి చేయమంటారట. అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకి పర్సనాలిటీ ఉండదా? వాళ్ళకు వ్యక్తిత్వం ఉండదా? మొత్తం వీళ్ళే ఉండాలా? వీళ్ళు వాళ్ళ కుటుంబమే ఉండాలా? అంతట్లా మరి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు క్యాడరు నాయకులు అందరూ కూడా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి రావాల్సిగా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. మీకున్న బంధుమిత్రులకి పరిచయాలకందరికి కూడా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి కోరమని చెప్పి మీకు చేతులెత్తి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్స్ అందరికీ మనవి. మిత్రులారా, అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి అప్రూవల్ తో అభ్యర్థిని రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తూ దుబ్బాక బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపివలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్స్ నాయకులు మీకు ఎంత శక్తి ఉంటే అంత అన్ని విధాలుగా మీ శారీరక మీ ఫిజికల్ ఎఫర్ట్ కానీ మీ ఫైనాన్షియల్ ఎఫర్ట్ కానీ అన్ని విధాలుగా దుబ్బాక బై ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలలా ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళని ఈ ఎన్నికల ప్రక్రియలో ఏమైనా ఎక్స్ట్రా చేసినా ఓవర్ చేసినా సహించేది లేదు అని సభాముఖంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికలు జరగాలి. ఆ విధంగా జరగకుండా పోలీసులు ఉపయోగించో అధికారులు ఉపయోగించో ఎక్స్ట్రాలు చేసో ఎన్నికలలో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా దేనికి ఊరుకోమని చెప్పి మనం చేస్తున్నాం. నాతో సహా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అందరం కూడా రేపటి నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు దుబ్బాకలోనే ఉంటామని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల తర్వాత కానీ దుబ్బాక నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా ఏ సహకారం అవసరం ఉన్నా మీ అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో మరి అక్కడ కార్యకర్తలను ఆదుకుంటాం. అన్ని విధాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని మరింత డెవలప్ చేయడానికి మేము కూడా మా సర్వశక్తులు ఇచ్చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఇంతకంటే ఎక్కువ ఈరోజు వద్దు, అభ్యర్థిని రేపు ఎల్లుండో ప్రకటిద్దాం. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి, ఏకైక లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పి మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ఇది ఏ టిఆర్ఎస్ మరో పార్టీ కాదు, ఒకే నాయకుడు కుటుంబం కాదు. కాంగ్రెస్ పార్టీలో పదుల సంఖ్యలో ఆ స్థాయి నాయకులు అని చెప్పి మనం చేస్తున్నాం. మీ అందరం కూడా అక్కడే ఉంటాం, తప్పనిసరిగా ఎన్నికల్లో ఉంటాం, ఎన్నికల తర్వాత కూడా అన్ని విధాలుగా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి మనవి చేస్తూ నేను మీ అందరికీ దుబ్బాక నుంచి వచ్చిన కార్యకర్తలకి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. మీరు ఎప్పుడైనా సరే నేరుగా నాతో సంప్రదింపదలుచుకున్నా నేను అందుబాటులో ఉంటా. మీకు ఎటువంటి ఆపదున్నా మీకు ఎటువంటి సహాయక సగలున్నా నేను కూడా మీ ఎంబడి ఉంటా అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఆ జిల్లాలో చాలా పెద్ద నాయకులు చాలా సమర్థవంతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మరి వారు ఒక దళిత దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సమర్థవంతంగా మరి విధులు నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అంటే దళితులకి గిరిజనులకి మీ జనాభా మేరకు మీ వాటా బడ్జెట్ లో మీ వాటా వస్తుందంటే అది దామోదర్ రాజనరసింహ గారి చెరువు అని చెప్పిన మనం ఇవాళ చాలా చాలా పనులు చేసిండ్రు. జేఎన్టీతో సహా చాలా విషయాలు చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నారు. వారి నాయకత్వంలో జగ్గారెడ్డి గారి నాయకత్వంలో గీతారెడ్డి గారి నాయకత్వంలో కోమటి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పొన్నో లక్ష్మి గారి నాయకత్వంలో షబీరెడ్డి గారి నాయకత్వంలో కుసుమ్ కుమార్ గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఈరోజు కొంత నాయకులు ఇక్కడికి రాని వాళ్ళు కూడా అందరం కూడా
ఐకమత్యంతో క్రమశిక్షణతో పట్టుదలతో చిత్తశుద్ధితో కమిట్మెంట్తో సిన్సియారిటీతో ఎన్నికలకు ముందు పోతుందని మనవి చేస్తూ ఈ రాష్ట్రంలో నలుమూలలున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది అభ్యర్థి ఎన్నిక కాదు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ఇది కలెక్టివ్ ఎఫర్ట్ ఇది కంబైన్డ్ ఎఫర్ట్ సామూహిక కృషి అని చెప్పి మీకు మనవి చేస్తూ పదే పదే నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడున్నా సరే తప్పనిసరిగా మీరు దుబ్బాక వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పి మీకు చేతులు నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను. ఇప్పుడు పెద్దలు జగ్గారెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ముత్తంరెడ్డి గారి ఇక్కడున్న పెద్ద కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా రామలింగారెడ్డి గారు ఇంకో 4 రోజులు చనిపోతాడు అనగానే నేను మన సీనన్న గారి ఫామ్ హౌస్ పోయి రిక్వెస్ట్ చేసిన అన్న సీనన్న ఈ టిఆర్ఎస్ లా నీకు ఇజ్జత్ లేదు ఎవరికి ఉండదు నాయకులకు కాంగ్రెస్ కు రండి సీనన్న ఇంకో 4 రోజులలో రామలింగారెడ్డి చనిపోతుండు నువ్వే ఇక్కడ నాయకత్వం వహించాలి మన ఇద్దరం కలిసి మెదక్ జిల్లా మన సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఎదిరించి పోరాడదాము మీరు రావాలి సీనన్న అని ఆ రోజు రాత్రి ఇంటికి పోయి మేము రిక్వెస్ట్ చేసినాము ఆ రిక్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చి తెల్లారే ఇక్కడున్న పెద్ద నాయకులకు కూడా చెప్పినాం అన్నా నేను సీనన్న దగ్గరికి పోయినా రిక్వెస్ట్ చేసినా నా ఐషత్ సరిపోలే మీరు కూడా ప్రయత్నం చేయరన్న ఆ రోజు చెప్తే ఆ రోజటి నుంచి సీనన్న ఆలోచించుకొని ఈ రోజు కాంగ్రెస్ కు వచ్చిండు కాబట్టి మీ అందరు కష్టపడండి మనందరి కూడా ఈ గాంధీ భవన్ నాయకులందరూ కూడా మనకు 20 రోజులు అక్కడనే ఉంటారు ఇయాల మన కాంగ్రెస్ విజయానికి ఇదే మలుపు అని నేను భావిస్తూ ఇప్పుడు జగ్గన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనకు ముత్తంరెడ్డి గారి యొక్క కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది సీనియర్ నాయకత్వంలో దామోదర్ గారి నాయకత్వంలో మరి వారు ఇక్కడ జాయిన్ కావడము పార్టీలో రావడము మరి స్వాగతిస్తూ సరే పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అభ్యర్థి అనేది రేపు డిక్లేర్ అవుతుంది అనేది ఏది ఏమైనా ఇప్పుడు మనకు వచ్చిన ఆదేశాల ప్రకారము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుల వారు చెప్పిన దాని ప్రకారము అనేక మంది ఇప్పుడు పెద్దలు మాట్లాడే దాన్ని బట్టి మన అభ్యర్థి రేపు డిక్లేర్ అయిన తర్వాత అభ్యర్థి ఎవరైనా రేపు డిక్లేర్ అయిన తర్వాత ఆ అభ్యర్థి మనం చెప్పచ్చు మనం చెప్పపోయిన వాళ్ళకి అర్థమైపోయింది కానీ మళ్ళా ఠాకూర్ సాహెబ్ నోటీసులు ఇస్తాడు వద్దు వెంకన్న వద్దు మనకి కాబట్టి ఒకటి 2-3 నిమిషాలు తప్పకుండా దుబ్బాక కార్యకర్తలారా నాయకులారా ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. 1, 2, 3 ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి చనిపోవాలని మనం కోరుకున్నది కాదు అతను కోరుకున్నది కాదు కాల నిర్ణయం జరిగింది అతను చనిపోయిండు అది బాధాకరం. కానీ ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో సింపతి ఓటింగ్ మీద 2 విషయాలు రామలింగారెడ్డి గారు చనిపోయారు ఆయన భార్య సింపతి అని వారు రెడ్డి గారు అనేక కుమారుడే కదా మన ముత్తంరెడ్డి గారు కూడా చనిపోయారు కాబట్టి శ్రీనివాస రెడ్డి కూడా ఎన్నికలకు వచ్చేసినాం సింపతి వాళ్ళకే కాదు మనకు కూడా ఉంది. రామలింగారెడ్డికి ఫలానా చేసినని చెప్పుకునే చరిత్ర రామలింగారెడ్డికి లేదు కానీ ముత్తంరెడ్డి గారికి ఇది ప్రతిదీ చేసిన ప్రతి ఊరిలో ముత్తంరెడ్డి గారుగా వేసిన రోడ్డు ఉంది కట్టించిన స్కూల్ భవనం ఉంది కట్టించిన డాక్రా భవనం ఉంది ఇది ముత్తంరెడ్డి గారి చరిత్ర మార్కెట్ కూడా కట్టించిన చరిత్ర కట్టించిన చరిత్ర అది ముత్తంరెడ్డి గారి చరిత్ర. రైతు జీవితము రైతు బ్రతుకు అదే భూమిలో రైతు కష్టం చేస్తున్న కుటుంబం నుంచే
అదే శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చింది. అది మనము ప్రజలకు తెలుసు, మనం జ్ఞాపకం చెప్పాలి. కాబట్టి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలారా, నాయకులారా, ఈ ఆకాశాన్ని వదులుకోవద్దు. మన దమ్ము, మన శక్తి, మన యుక్తి ఈ ఎన్నికల్లో తప్పకుండా అభ్యర్థి గెలవాలి. అది గెలవాల్సిందే. ఇది దుబ్బాక కార్యకర్తలకు ఇది చక్కటి అవకాశం. చక్కటి అవకాశం మనకు రెండు కాదు, కావాల్సిందే ఒకటి. నంబర్ వన్ లో మనం ఉండాలి, గెలవాలి. అది చూడండి, ఒకటి దయచేసి కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఏ పోలీసు అధికారులు మన మీద ఒత్తిడి తెచ్చినా ఎవరికి భయపడలే. తస్మా పోలీస్ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎచ్చరిగా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను తోలుకొచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టినా పోలీస్ అధికారులు అంతు చూస్తాం. ఇది తస్మా జాగ్రత్త పోలీస్ అధికారులు. రెండవది జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, అది కలెక్టర్ వా, నువ్వు కలెక్టర్ కాదు, ఒక చపరాసి కంటే హీనమైన జీవితము. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాము, కమిషనర్ కి తక్షణమే వెంకట్రామరెడ్డిని తక్షణమే బదిలీ చేయండి. లేని పక్షంలో అక్కడ తను మరి లీగల్ ఇల్లీగల్ గా అతను ప్రభుత్వానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు గాని ఈ రూలింగ్ పార్టీకి చెంచగిరి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఏ అధికారిని వదిలిపెట్టము. రానున్న కాలము వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రతి అధికారికి, ప్రతి పోలీస్ అధికారికి, ప్రతి కలెక్టర్, ఎవరైతే కలెక్టర్లు ఎవరైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చెంచగిరి చేస్తున్నారో వాళ్ళ అంతు చూస్తాము, ఎవరిని వదిలిపెట్టము. ఇది అధికారులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హెచ్చరికగా తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా వెంకట్రామరెడ్డి, నువ్వు రిటైర్మెంట్ అయినాక కూడా వదలం నిన్ను. నువ్వెవరుంటే లెంపుతాం నిన్ను. నీ దందలు తెలుసు. అరే నాయన, మా దందలు కాదురా, నీ దందలని ఇస్తాం బయటికి. టైం వచ్చిన రోజు వేల ఎకరాలు నీ దందంతా ఇస్తాము వెంకట్రామరెడ్డి. కాబట్టి తస్మా అధికారులారా, కాంగ్రెస్ అభ్యర్థిని కాని కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితి వదిలేదు. యోధాల యోధులు మండల పర్యటనలకు వస్తున్నారు. మీరు తప్పకుండా ఒకటే చెప్తున్నాను, ఒకటే, మనమందరం ఉమ్మడిగా పోతున్నాము. ఈ పన్ను చుత్త కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఫోన్ కాల్ చేయండి, యోధాల యోధులు మొత్తము అధికారుల దగ్గరకు వస్తాము, కూర్చుంటాము, మీ కంటగా నిలబడతాము. ఇది తెలియజేస్తూ మన అభ్యర్థిని గెలిపించాలి, గెలిపించుకోవాలి. ఇదే మన బాధ్యత తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు మన ఎంపీ వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, మా చిన్ననాటి మిత్రుడు డిసిసి ప్రెసిడెంట్ సరతారెడ్డి గారు, పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు దామన్న గారు, జగ్గన్న గారికి, పొన్నా లక్ష్మణ గారికి, ఇంకా కుసుమార్ గారికి, సీతక్క గారికి, అందరికి పేరు పేరున, ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, చెరుకు అభిమానులకు, మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరించి నిజాయితీకి మారు పేరు. రైతులకు అండ ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ తప్పు చేయకుండా అసలైన ప్రజల మనిషి చెరుకు ముత్యంరెడ్డి గారు, మా అందరికి చాలా దగ్గర మనిషి. 99లో వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా 20 ఏళ్ళు చూసినాం, అలాంటి నాయకుడు ఎక్కడ చూడలేదు. అంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా, మేము మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఫైళ్లు పట్టుకొని సెక్రటరియట్ లో మంత్రుల దగ్గర కూర్చొని కాన్స్టెన్సీ కూర్చుంటే నేను చాలా సార్లు అడిగేది, ఏంది ముత్యమన్నా ఎప్పుడు చూసినా సెక్రటరియట్ ఉంటే నాకేమున్నా చెప్పు, నాకు ఫైరోజు చేసేది లేదు, నాకు బిజినెస్ లేదు, ఇంతసేపు నా దుబ్బాక నా కాన్స్టెన్సీ అంటాడు. అలాంటి నాయకుడు ముఖ్యంగా మరణించడం బాధాకరం. ఈ సందర్భంగా వారు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ యువ నాయకుడు వారి కుమారుడు మన చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న సందర్భంగా
మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతూ నా విజ్ఞప్తి కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అధ్యక్షుల వారు సోనియా గారిని అనుబంధంతోని రేపు మీ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రకటించబోతున్నారని చెప్పి దీనికోసం మా కోమటిరెడ్డి నరసింహారెడ్డి గాని వెంకట నరసింహారెడ్డి గాని ఇంకా ఇతర నాయకులు కూడా అడిగిను ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ కూల్చేట్టుగా మా దావన్న దగ్గర కూర్చొని నేను తీసుకొని ఈ శ్రీనివాస్ రెడ్డి గారిని మన కోరిక మేరకు ఇవాళ ఈ ఎన్నిక శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అని కాదు ప్రశ్న పట్టించిన ఈ తెలంగాణని మళ్ళా పోరాటానికి మరో సీతక్క మరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతులు కావాలి ఇప్పుడు ప్రశ్నించే గొంతులు కాకపోతే రెండోసారి ముఖ్యమైన తర్వాత నిజంగా కూడా మన అధికారం మొదలెక్కింది లక్షల కోట్లు సంపాదించి ఒక మర్యాద లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని అగౌరవపరుస్తూ ప్రజాప్రతిని అగౌరవపరుస్తూ దోచుకుంటున్న విధానానికి బుద్ధి చెప్పాలంటే మరో జీవన్ రెడ్డి లాగా ప్రశ్నించే గొంతులు రావాలి కొన్ని వచ్చినప్పుడే ఇంకా 2.5 ఏళ్ళు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ సోనియా గాంధీ ఏమంటే 4 కోట్ల మంది జీవితాల కోసం తెలంగాణ ఇచ్చిందో నలుగురే ఇలా దోసుకుతున్నారు 40 మంది బంధువులు దోసుకుతున్నారు ఇలా 4 కోట్ల మంది బాగుండాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి పేదోళ్ళు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాంటి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చిన దావన్న లాంటి నాయకులు ఆ రోజు రాష్ట్రం మొత్తం పర్యటించరు ఇవాళ ఒక్కరోజు ఎవరు మాట్లాడలేదు దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇదే గజ్వేల్లో ఒక నరసింహ అనే గజ్వేల్ రైతు భూమి గుంజుకుంటే ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూసినాం దళితుల ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి మోసం చేసి అధికారం వచ్చింది తప్ప ప్రేమతో రాలే ఆఖరికి దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేక బజారులో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కొని ఇలా ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్ కూడా ఆ హోదా లేకుండా తీసేసిన దుర్మార్గుడు కాబట్టి ఇలా మనం చూసినాం పోయినసారి మాల సమాజ వర్గానికి మంత్రివర్గం లేదు ఇలా బాధిత సమాజ వర్గానికి మంత్రివర్గ పదవులు లేవు సామాజిక న్యాయం లేదు అందుకనే తెలంగాణ భ్రష్టి పట్టింది 3 లక్షల కోట్లు అప్పులైనాయి ఆ ఆవేదన ద్వారా మీ అందరం కూడా ఇవాళ ఎంత ఇబ్బందులున్న పోరాటం చేస్తున్నాం తెలంగాణ సమాజం కోసం ఇవాళ మనం కోసం అని కాదు శ్రీనివాస్ రెడ్డి గారు 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ బైరోలు చేసుకోలేదు దోచుకోలేదు బైరోలు చేసుకోలేదు సంపాదించుకోలేదు ఆయన బతికేది అమెరికాలో బతికిడు కేటీఆర్ లాగా కేసీఆర్ గారు దొంగ పార్టీ పెట్టంగానే వచ్చి ఇవాళ ఆయన కేటీఆర్ గారు 1 లక్ష కోట్లు పరిగెత్తిండు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు అయ్యా మామూలు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నాయన అధికారంలో అంత పదవిలో ఉంటే కూడా అమెరికాలో బతికింది తప్ప వీరికి వచ్చి 10 రోజులు చేసుకోలేదు అలాంటి యువ నాయకుడిని ప్రజల కోసం సేమ్ తండ్రి పాటలో నడుస్తాడని ఇప్పుడే చెప్తుంటే నిజంగా పరిశాన్ అయిపోతున్నా 60 చెక్డాములు 20 ఎమ్మెల్యే ఉన్నా నేను కూడా కట్టలేదు 40 60 చెక్డాములు కట్టినంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి పంచాయతీరాజులలో దిష్టి తీస్తే ఆ రోజు హైయెస్ట్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు తీస్తే ముత్యం రెడ్డి గారు కాన్ఫరెన్స్ కి పోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసినా నేను మంత్రిగా ఉన్నప్పుడు చూసినా ఎక్కువ రోడ్లు అటే వచ్చినాయి అంటే పట్టుదల ఉన్న నాయకుడు ఆయన కుమారునిగా ఇవాళ ఎవరు దయాదీక్షణ అవసరం లేదు పోరాటం చేస్తాడు ఆయన ఇంకా మీ అందరం కూడా ఉంటాం తప్పకుండా మీ అందరికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఇది ఎవరికోసం కాదు ఈసారి మొన్న ఉప ఎన్నిక ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఉప ఎన్నిక జరిగేది 100 కోట్లు పెట్టా కానీ ఈసారి ఏందని మన కొత్త ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు ఒక్కొక్క సీనియర్ నాయకు నాలాంటి నాయకులు ఒకటే గ్రామానికి ఇన్ఛార్జ్ చేసిండు 142 గ్రామాలకు 142 సీనియర్ నాయకులు ఉన్నాం అక్కడనే ఉంటాం ఇప్పుడే కాదు ఎన్నికల తర్వాత శ్రీనివాస్ గెలిపించిన తర్వాత కూడా మీకు అందరికి ఆయనకు మీకు అండగా ఉంటామని మాటిస్తున్నాం ఇవాళ భయపడేది లేదు పోలీసులకు భయపడేది లేదు దెబ్బలకు భయపడలేదు అవసరం ఉంటే వాడు ఒక్కటి కొడితే మనం 2 కొట్టాలు నేర్చుకోవాలి మనం ఇప్పుడు ఒక్క దెబ్బ పడితే 2 దెబ్బలు కొట్టాలి మనం రేపటికెళ్ళి ఎందుకంటే ఇవాళ అదే ఆ పోలీసులకు పెట్టి పెద్దలు చేయాలి మీరు భోజనం చేస్తుంటే కూడా భోజనాలు చేయకుండా ఆపించడం చెప్పింది మీ వాళ్ళు అందుకనే ఎక్కువ రోజు కష్టాలు ఏముండవు కష్టాలు అనేది మనుషులకే వస్తాయి పశువులకు వాడికి పని రాదు ఆ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్న వాడే నాయకుడు నిజమైన కార్యకర్త ఇంకా 2 ఏళ్ళు ఓపిక పట్టండి తప్పకుండా పోయినసారి మోసం పోయినాం ఈసారి ప్రజలు మోసం పోరు రైతు బంధుకో దానికో మోసం పోరు అర్థమైంది ఎంత సిగ్గు చేయడం అంటే హరీష్ రావు కేసీఆర్ గుర్తుండాలి నిన్న డేట్లు ఇవాళ డేట్లో 9,000 ముసలి పెన్షన్ ఆసరా పెన్షన్లు శాంక్షన్ చేసినప్పుడే అర్థమైపోయింది ఇవాళ నువ్వు ఓడిపోయినట్టు లెక్క టీఆర్ఎస్ దుబాక కనిపించింది 2 ఏళ్ళు అయింది 2వసారి ప్రభుత్వం వచ్చి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు
కనీసం ముసలాయన అమ్మ చచ్చిపోతే వాళ్ళ భార్యకు ఆ పెన్షన్ కూడా మార్పిడి చేయకుండా సిగ్గు లేకుండా ఓడిపోతాం అని చెప్పి నిన్న 9000 పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినాడు అర్థమైంది నువ్వు ఓడిపోయినట్టు లెక్క నువ్వు డబ్బులు తీసుకున్నా సరే అది కాళేశ్వరం డబ్బులు తెలుసు కాబట్టి డబ్బులు తీసుకున్నా తీసుకోండి ఓటు మాత్రం అస్తం గుర్తు తెలంగాణ ఇచ్చిన పార్టీకి వేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవాళ తెలంగాణని ఇవాళ మొత్తం మలుపు తిరిగే ఎన్నికది హరీష్ రావు అక్కడ మూండెళ్ళకి వాళ్ళు పట్టుకుంటున్నాడా కుల సంఘాలను పిలుస్తున్నాడు ఎంత పిలిచినా ఒక్కసారి మనం ఈసారి మంచి ప్లాన్ తో ఉన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ మేమందరం కూడా మేమే ఉంటామని మరొకసారి ఇవాళ విజయాయుతపరుడైన యువకుడు వస్తున్నాడు రాజకీయాల్లోకి ఇవాళ రామలింగారెడ్డి గారు ఆయన ఎవరో దేవుడు చేసినది ఉత్తమ్ రెడ్డి గారు కూడా గట్టి యాక్టివ్ ఉన్నాడే సడన్ గా చనిపోయాడు సింపతి కాదు మనం పనిచేసే నాయకుడు కావాలి ఇవాళ ఆయన హరీష్ రావు రోజు స్టేట్మెంట్ చూస్తే నవ్వుతున్నది హరీష్ రావు గారు స్టేట్మెంట్ చూస్తే నవ్వుతున్నది దుబ్బాక సిద్దిపేట రెండు కళ్ళు అంట మరి నిన్న ఏడేళ్ళు మంత్రిగా ఉన్నావు నీకు ఒక కన్ను పోయిందా గుడ్డి కన్ను అయిందా అనేది ఏడేళ్ళకెళ్ళి దుబ్బాకి ఏది పట్టించుకోలే దుబ్బాకానికి ఎట్టుది సిద్దిపేటలో అన్ని కావాలి మెడికల్ కాలేజ్ కావాలి దుబ్బాకలో ఒక 100 పడక హాస్పిటల్ కట్టలేవాను ఇవాళ ఓట్ల కోసం రెండు గంటలు అని మాట్లాడుతున్నాను ఏ కన్ను లేదు ఏం లేదు ఇవాళ మొత్తం మొన్న ఎప్పుడైతే ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు పదారని చెప్పి సగం పార్లమెంట్ సీట్ ఓడిపోయింది చదువు సగం కారు పంక్చర్ అయింది ఈ ఎన్నికతోని టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు లెక్క అంగిర సోదరులారా మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేతులు వచ్చిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పత్రికల ద్వారా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరికి ఇల్లు లేదు అందరినీ మోసపోయినాం కాబట్టి అందరూ కూడా నిరుద్యోగులు కానీ అందరు కానీ అలా ఒక ఓటు వేయించి శ్రీనివాస రెడ్డి గారిని అస్తం గుర్తుపై ఓటు గెలిపించాలని మీ అందరికి తెలియజేస్తూ నాకు కూడా మా ఏసీసీ వారు పిసిసి వారు దౌలతాబాద్ మండలం ఇచ్చారు ఎల్లుండి పొద్దున 11 గంటలకు మా డిసి సచిన్ గారు చెప్పడం జరిగింది 11 గంటలకు వచ్చి డిసి ఆ ముఖ్య నాయకులతో సహా మాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ అందరం కూడా వస్తాం అక్కడ గ్రామ గ్రామాలు తిరుగుతూ ముందుగా మండల ముఖ్య నాయకులు సమావేశం ఏర్పరచుకొని ప్లాన్ ప్రకారం ఇంటింటికి పోవాలి మనం తెలంగాణ ఎందుకు ఇచ్చినాం ఏ పార్టీ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి మనం చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తారని నమ్మకం ఉన్నది ఈ రోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు ఆయన అనుకున్నాడు ఎవరు గెలిచే 16 మాకే వస్తాయి అనుకున్నాం ఏ విధంగా వాళ్ళు పెరిగాడు ప్రజలకు అర్థమైపోయింది ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాడో ప్రజలకు తెలిసిపోయింది దీనికి రెండోసారి అధికారం రాగానే మనం ఎక్కిందిరా బుద్ధి చెప్పాలని చెప్పి ఆ రోజు అన్ని సీట్లు ఓడిపోవడం జరిగింది తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది మరొకసారి శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించి ఆ ముత్తంరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలంటే మీరందరూ కూడా కష్టపడి శ్రీనివాసరెడ్డి గెలిపించాలి గెలిపించి ఆయన తోని మరో ముత్తంరెడ్డిని శ్రీనివాసరెడ్డి రూపంలో చూసుకోవాలి మళ్ళా కూడా మనం దుబ్బాగారు అభివృద్ధి చేసుకున్నాం తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు శబిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన మిత్రుడు నర్సారెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నాల లక్ష్మీ పెద్దోట గారు, అలాగే సీతక్క గారు, చిగ్గారెడ్డి గారు మరియు కుసుమ్ గారు, ఇక్కడికి వచ్చేసిన మా కాంగ్రెస్ మిత్రులారా, మరి ముఖ్యంగా దుబ్బాక నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ సోదరి సోదరి మల్లారా, మరియు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి చేరేటందుకు వచ్చేసిన మిత్రుడు సుధాకర్ మన శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా, నాది కామారెడ్డి, మీది దుబ్బాక. నా కాన్స్టిట్యూన్సీ అక్కడ మన బీబీపేట నుంచి కానీ లేకుంటే మన ఆ కాన్స్టిట్యూన్సీలో నేను తిరిగేటప్పుడు చెప్తుండే ఏమా సార్ మా చెరువు నిండుతలేదు. ఎందుకు నిండుతలేదా బీపేట చెరువు అంటే సార్ ముత్తంరెడ్డి గారు మొత్తం 60-70 ఈ చెక్ డ్యాంలు కట్టి మన మా దుబ్బ మా బీపేట్కి నీళ్ళే రానియకుండా చేసిండు అని. అట్లా మా ప్రాంతంలో నేను మీరు చాలా చోట జిల్లాలాగా ఉన్నా కానీ కాన్స్టిట్యూన్సీ బార్డర్స్ మనకు. కానీ నేను గతంలో కూడా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఏ విషయాల్లో ఎప్పుడు అభివృద్ధి చేసేవాళ్ళు. కాబట్టి ఇవాళ సమయం వచ్చింది. ఇవాళ దుబ్బాక బై ఎలక్షన్ కేవలం దుబ్బాకే కాదు, యావత్ తెలంగాణ చూస్తున్నది.
దుబ్బాక్ ప్రజల నిర్ణయం ఏముంటుందో ఇలా తెలంగాణ త్యాగాలు వాళ్ళ అమరుల వీరులు వాళ్ళందరూ చూస్తున్నారు మా తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు తెచ్చినందుకు కాంగ్రెస్ ఇవాళ ఏం పరిస్థితులు వచ్చినాయి మీరు చూస్తున్నారు ఏం సాధించినాం మనం తెలంగాణ తెచ్చిన తర్వాత అంటే కేవలం ఆయన కుటుంబానికి కోటీశ్వరులు అయిపోయినారు కిరాయి ఇంట్లో ఉండే కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబము ఇవాళ ఎక్కడ చూస్తే ఏ బిల్డింగ్ అంటే అరే ఆ ఓ బిల్డింగ్ ఓ తో కేసీఆర్ కా హే ఏ కిస్కా ఏ కవిత కా హే ఏ కిస్కా హే ఉన్కా హస్బెండ్ అనిల్ కా హే అంటున్నారు ఏది చూపించినా వాళ్ళదే అట కుటుంబం అంతా వాళ్ళదే అయిపోయింది హైదరాబాద్ అంతా వాళ్ళదే అయిపోయింది ఇప్పుడు మాకేం వచ్చింది టూ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా దుబ్బాకలో ఎవరికి రాలేదు మూడు ఎకరాల భూమి ఎవరికైనా వచ్చిందా ఎవరు రాలేదు మాకు ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా ఇంత చదువుకున్న యూత్ ఇంతమంది వచ్చినారు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా రాలేదు మాకు మూడు వేల రూపాయలు ఉద్యోగాలు వచ్చే వరకు మన వృత్తి ఇస్తామన్నాడు ఎవరికైనా ఇచ్చిందా ఏ లేదు కాబట్టి మిత్రులారా ఇలా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ మన టూ బెడ్రూమ్ల విషయంలో కానీ మనకి ఇప్పుడు ఈ కరోనా వల్ల వేల మంది ఇక్కడ నుంచి మన గ్రామాలకు వాపస్ వచ్చేస్తున్నారు ఇక్కడ పని లేదు హైదరాబాద్ అంటే వాళ్ళకు ఆలోచన విషయంలో కానీ మరి దుబ్బాకలో బీడీ వర్కర్స్ విషయంలో కానీ ఏది డెవలప్మెంట్ చేయలే కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబం డెవలప్ అయింది ఇక హరీష్ రావు విషయం అది అప్పుడు అదే అంటాడు అప్పుడు బై ఎలక్షన్ వచ్చింది నారాయణ ఖేడు నాది ఒక కన్ను సిద్దిపేట ఒకటి నారాయణ ఖేడ్ మరి ఏమైందిరా పోయింది కన్ను మరి ఇప్పుడు వచ్చి ఒక కన్ను ఆడ ఒక కన్ను దుబ్బాక మరి ఏడు సంవత్సరాల నుంచి దుబ్బాక కనిపించలేదా పక్కనే దుబ్బాక మీదకి వెళ్ళిపోతావు కదా రోజానా అలా దుబ్బాక కనిపించలేదా కాబట్టి మిత్రులారా ఇలా మీకు మంచి అవకాశం వచ్చింది మీరు డబ్బులకు వాళ్లకు వాళ్ళు ఏం చెప్పినా అది మనతను సంపాదించి తీసుకునే వాళ్ళకి తీసుకోమనండి కానీ ఓటు మాత్రం చిరుకు మన ముత్యంరెడ్డి గారు చేసినారు ఆయన కొడుకు అమెరికాలో ఎన్ఆర్ఐలో చదివి క్లీన్ చీట్ ఉన్నాయి అక్కడేమో బీజేపీ క్యాండిడేట్ ఆయన కూడా స్కాండల్స్ ఉన్నాయి మీరు చూసారు టీవీలలో పేపర్లలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మహిళల విషయంలో ఆయన విషయంలో ఇకపోతే టీఆర్ఎస్ ఇప్పుడున్న అభ్యర్థి కుటుంబం గురించి ఎలాంటి సానుభూతి లేదు అయ్యో ఏమి లేదు సానుభూతి ఉంది అంటే చెరుకు ముత్యంరెడ్డి గారికి ఆయన కుమార్కు ఉంటుంది కాబట్టి నేను కూడా చెప్పుకుంటా నార్సింగిలో కూర్చుంటున్నాను రేపు నార్సింగిలో నేను కూడా ఐదు గ్రామాలు మరి 11 బూతులు ఉన్నాయి అక్కడనే ఉంటాం అప్ టు ఎలక్షన్ వరకు జప్తి శివునులోనే ఉండి అడ్డా పెట్టి అక్కడనే మొత్తమయ్యే వరకు అన్ని గ్రామాలు తిరిగి మీకు అండదండగా ఉంటామని కూడా హామీ ఇస్తూ మరొకసారి నేను కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ గట్టిగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే సోనియా గాంధీ ధన్యవాదాలు ఇప్పుడు పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నా లక్ష్మయ్య గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది జిల్లా అధ్యక్షులు మిత్రులు నర్సారెడ్డి గారు మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనాథ్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శర్మిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు గారు తర్వాత ఇంకా ఇంకా చాలా మంది కూర్చున్నారు సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు మిత్రుడు జగ్గారెడ్డి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు ఇక ఒకటే మాట ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర చరిత్రను మార్చబోయే విధంగా ఉంటుంది అనమాట ఇది తెలంగాణ కోసం 5-6 దశాబ్దాలు పోరాటం చేసిన నేపథ్యం సోనియా గాంధీ గారు చివరికి తెలంగాణ ఇవ్వడం దురదృష్టం ఒక మోసగాడు ఒక దగాకోరు ఒక అవినీతిపరుడు అవగాహన లేని రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఈ 5-6 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజలు సహించి ఊరుకున్నారు కానీ ఇకనా ఇక ముందా కానే కాదు ఈ ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది కాబోతున్నది కేసీఆర్ శేష జీవితం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి చెర్రపల్లి జైల్లోనే ఉంటుందనే సంగతి ఈ విషయాలు తెలియాల్సి వస్తుంది మిత్రులు
శ్రీనివాస రెడ్డి గారు నాకు పరిచయమే. వాళ్ళ నాన్నగారు ఇంకా ఎక్కువ పరిచయం. చాలా సందర్భాలలో కలిసి మాట్లాడడం, కార్యక్రమాలు కొనసాగించడం బాగా తెలుసు. అభివృద్ధి కామకుడు, సామాన్య రైతు కుటుంబం, అందరినీ ఆప్యాయంగా పిలిచే కుటుంబం, ఆ వారసత్వం నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి సరిగ్గా ఈరోజు మన పార్టీలో మళ్ళీ చేరడం హర్షించదగ్గ విషయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపు అక్కడ నార్సింగి మండల్ విషయంలో అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అనే విషయం ఇప్పుడే శబరిమల గారు తెలియజేశారు. మేమందరం అక్కడే ఉంటాం. కానీ ఎన్నిక ప్రక్రియకు ప్రలోభాలు కానీ, అధికార పెత్తనం కానీ, భయాందోళనలు కానీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఊరుకోదనేది చాలా స్పష్టంగా ఈ ఎన్నికల పట తెలియజెప్పే అవసరం ఉంది. ఆ అవకాశాన్ని వాడుకుంటాము. ఈ ఎన్నిక మరి చరిత్ర మార్చడానికి చేసే ప్రయత్నంలో మనం అందరం అంకిత భావంతో మరి సరే చాలా ఉంటాయి. ఏదన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఈ రాష్ట్రాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అవినీతి పరులుగా స్వార్థం కోసం, కుటుంబాల కోసం, తమ వాళ్ళ కోసం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న విషయాలను వివరిస్తూ ఇంటింటికి మనం ఓట్లను అభ్యర్థిస్తాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది ఉంది. ఇప్పటికే చాలా మంది మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడం, ఎన్నికల్లోపట అంకిత భావంతో పనిచేయడానికి అందరం సమిష్టిగా కలిసి కృషి చేద్దాం. ఈరోజు మరి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా కంకణబద్ధులుగా ఉంటామనే మాట తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన సీతక్క మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారాలు. సభాధ్యక్షులు నర్సిరెడ్డి అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమన్న గారికి, అదే విధంగా మన కొమ్మటిరెడ్డి అన్న గారికి మరియు కుసుమన్న గారికి, భవానక్క గారికి, అదే విధంగా దామోదర్ అన్న గారికి, పొన్నాల సార్ గారికి, షబీర్ అన్న గారికి, అందరికి పెద్దలందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నేతలకు మరి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వగృహానికి వచ్చేసినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో మరి డోర్స్ ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా వారిని అక్కున చేర్చుకోవడం కోసం పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో, అంతే కష్టంతో వారు వారి యొక్క తండ్రి మరి 2009లో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. సరే వేరు వేరు పార్టీలుగా ఉన్నప్పటికీ ఒక మంచి సహృదయంతో వారు నిత్యం ఆఫీస్ లో చుట్టూ తిరిగి, మంత్రుల చుట్టూ తిరిగి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇప్పటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని, స్ఫూర్తిని చెరుకు ముత్యం రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారి బాటలో మరి సీనన్న కూడా అదే విధంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పూట కోసం, ఆ ఓటు కోసం మాటలు మాట్లాడడం, వాడుకోవడం, తమకు వచ్చినటువంటి తమకు కావలసినటువంటి రిజల్ట్ రాగానే వాళ్ళని అవతల పడేయడం అనేది టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య. గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఒక సాంప్రదాయం తెచ్చింది. ఎందుకంటే స్టాండింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అంటే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబానికే ఆ యొక్క సీట్ కేటాయించేటువంటి సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి కేవలం పదవుల కోసం ఎట్లయితే శివాల మీద పేరాలు ఏరుకున్నారో ఆ రకంగా నారాయణ ఖేడ్ లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు, మంచి పేరున్నటువంటి మన రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు, గతంలో ఆయన మంత్రిగా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు, అంటే గెలవగానే వెంటనే చనిపోయినరు, కనీసం వదలకుండా కేవలం తెచ్చుకున్నది ఓట్ల కోసం, సీట్ల కోసమే ఈ తెలంగాణ సంపాదించుకోవడమే, కేసీఆర్ కుటుంబం కోసమే అనే విధంగా వ్యవహరించి సాంప్రదాయాలను, సంస్కృతిని, ఆచారాలను కూడా తుంగలో తొక్కి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అయ్యా తెలంగాణ ప్రజలకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, దుబ్బాక ప్రజలకు. మనం అందరం 60 సంవత్సరాలుగా ఆకాంక్షిస్తే సోనియా గాంధీ గారు ఆంధ్రలో నష్టం వచ్చినప్పటికి కూడా తెలంగాణ ఇచ్చింది, ఏం పాపం చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి మీరు మరి టిఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు కానీ ప్రశ్నించే గొంతులు లేకుండా గొంతుల మీద పాదాలతోటి ఉక్కు పాదాలు మోపి తొక్కేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల సందర్భంగానైనా మీ చైతన్యవంతమైనటువంటి ఓటును, నిన్నటికి నిన్న అసెంబ్లీలో చెప్పిండు ఉద్యోగాలు ఇవ్వని,
ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీ లేదు, అదే విధంగా దళితులకు మరి భూములు లేవు. ఇందాక శబరిమల చెప్పినట్టుగా అనేక కార్యక్రమాల్లో మరి తెలంగాణ మోసపోయింది. ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ అందరం కష్టపడదాం, ధైర్యంగా ముందుకెళ్దాం. పోరాడితేనే రిజల్ట్ వస్తే తప్ప ఇందులో కూర్చుంటే కాదు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్న కార్యకర్తలకు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోరాటాలు చేయాలి. పోరాటాలు చేసి కార్యకర్తలలో జోషిని తీసుకురావాలి, ఉత్సాహాన్ని తీసుకురావాలి. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని, కుటుంబ ప్రీతిని, బంధు ప్రీతిని ఇవన్నింటిని కూడా ఎండగట్టే విధంగా అందరం ముందుకెళ్లి గొప్ప విజయాన్ని సాధించి సోనియా గాంధీ గారికి మనము కానుకగా ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా ఉంది. సభాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు నరసారెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజలక్ష్మి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నా లక్ష్మయ్య గారు, పార్లమెంట్ సభ్యులు వెంకటరెడ్డి గారు, ఈరోజు ఈ గాంధీ భవన్లో మీ అందరి అభిమానంతో మా అందరి ఆహ్వానం మేరకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను 2009లో ముత్యం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేరుతున్న సందర్భంలో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో ఆయన సమక్షంలో చేరినప్పుడు కూడా నేను ప్రత్యక్ష సాక్షి. నేను కూడా అక్కడ ముత్యం రెడ్డి గారిని ఆహ్వానించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాంగ్రెస్ పార్టీ 2009 సంవత్సరంలో 292 నియోజకవర్గాలకు కూడా ఒకటేసారి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. రెండు స్థానానికి మాత్రమే ఆపడం జరిగింది. చెరుకు ముత్యం రెడ్డి గారు వారి నిర్ణయానికి కొంచెం టైం కావాలన్నప్పుడు కూడా వారి కోసం ఆ సీట్ని ఖాళీగా ఉంచి కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం 292 నియోజకవర్గాల్ని ఒకటేసారి ప్రకటించి ముత్యం రెడ్డి గారి కోసం ఆడటం జరిగిందంటే ముత్యం రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ఇచ్చిన గౌరవం ఏమిటి అనేది ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు యువ నాయకుడు, విద్యావంతుడు, సౌమ్యుడు ముత్యం రెడ్డి గారి యొక్క నిజమైన వారసుడిగా రేపు రాబోయే కాలంలో మీ అందరికి అభిమాన నాయకుడు నిలవబోతున్న శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా రేపు 9వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా మీ కేటాయించిన ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ఆ సందర్భంలో మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలిసి మాట్లాడటం సందర్భం జరుగుతూ ఉంటుంది. రేపు 3 గంటలకి నాకు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారికి, నా తోటి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ గౌడ గారు కూడా, మేమందరం కూడా రేపు 3 గంటలకి చేగుంట మండలంలో మాకు కేటాయించిన దాంట్లో చేగుంట ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేస్తాం. అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అభ్యర్థి యొక్క నామినేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని మండలాలు 7 మండలాల్లో మున్సిపాలిటీకి చెందిన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ విజయం నామినేషన్ రోజే తథ్యమైంది, సాకారమైంది అని చెప్పేంత పెద్ద ఎత్తున ఉజ్వలంగా మనందరం రావాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఈ యొక్క ఎన్నిక కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకి చెప్పబెట్టు కావాలని. ఈ యొక్క ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం అని తథ్యం కావడానికి ఉదాహరణగా ముత్యం రెడ్డి గారికి 2009లో ఎంతైతే మెజారిటీ ఇచ్చామో దాన్ని బూత్ వైజ్ మనము లెక్కే చేసుకొని ఈ బూత్ లో ముత్యం రెడ్డి గారికి ఇంత మెజారిటీ వచ్చింది. ముత్యం రెడ్డి గారి కంటే కూడా శ్రీనివాస రెడ్డి గారికి కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, అంతకంటే మెజారిటీ ఎక్కువ వచ్చినప్పుడే అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ముత్యం రెడ్డి గారి ఆత్మ శాంతి చేకూరుతుంది అని చెప్పేసి భావిస్తూ మీ మరొకసారి సోదరుడు శ్రీనివాస రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం గారు దామోదర్ రాజనరసింహ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నువ్వు ఆదర్శ నాయకురాలు, నువ్వు ముందు ఉండాలి నా తల్లి. Thank you.
కాలాతీతమైంది. రెండు నిమిషాలు అందరం స్లోగన్ ఇద్దాం, దుబ్బాకుల స్లోగన్ ఇద్దాం. రెండు నిమిషాలు, రెండు నిమిషాలు. భవాని తల్లి కూర్చో అమ్మ, రెండు నిమిషాలు. సభా అధ్యక్షులు, మిత్రులు, నర్సారెడ్డి గారు, పెద్దలు, పూజలు, కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు వెంకటరెడ్డి గారు, పెద్దలు పొన్నాలక్ష్మయ్య గారు, శాసనసభ్యుడు సంగారెడ్డి జగ్గారెడ్డి గారు, షబీర్ అలీ గారు మా మిత్రుడు, కుసుమ్ కుమార్ గారు, సీతక్క గారు, దుబ్బాక ప్రాంతం నుంచి వచ్చిన కాంగ్రెస్ నిష్ణాతులైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులారా, పత్రిక మీడియా మిత్రులారా, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను. చేతులు జోడించి గత రమారమి 7 సంవత్సరాలలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాలలో మనం ఎన్నో ఎన్నికలు చూశాము. ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు విద్యావంతుడే గాని అవిద్యావంతుడే గాని ఏదో ఒక్క జాగల ఒక పూట ఒక క్షణం కూర్చొని ఆలోచన చేసి లౌక్యంగా ఆలోచన చెయ్యాలి, అయ్యా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం ఎటువైపు పోతున్నది, మన సరైన అభ్యర్థికి సరైన పార్టీకి రాజకీయాల్లో స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నామా, ఇక్కడ మోసం జరుగుతున్నది, ఆ మోసం ఎందుకు జరుగుతున్నది. తెలంగాణ ప్రతి ఒక్క యువకుడు విద్యావంతుడు నిరుద్యోగుడు మహిళ గాని ఎంప్లాయీసే గాని ఉద్యోగస్తులే గాని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి, అది మీ కర్తవ్యము మీ ధర్మము, మనం ఎటు ఓటేస్తున్నాము, ఎందుకు ఓటేస్తున్నాము, ఎక్కడ మోసపోతున్నాము అని చెప్పేసి. తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమ తర్వాత సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు వచ్చినాయి. మొన్ననే వెలుగు పేపర్లో వచ్చింది, ప్రతి సంవత్సరము వడ్డీయే కేవలం 12,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాము, ప్రతి నెల సుమారు 600 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాము. ఏ గ్రామానికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఏ వాడకు పోయినా అక్కడ ఇళ్ల స్థలాలే గాని సీలింగ్ భూములే గాని ప్రభుత్వ భూములే గాని ఇళ్ల నిర్మాణమే గాని అభివృద్ధి గాని రోడ్ల నిర్మాణమే గాని ప్రతి ఒక్క నిశాని పెట్టింది కాంగ్రెస్ పార్టీ గాని ఇంకే పార్టీ కాదు. ప్రాజెక్టుల విషయం వచ్చే వరకు నాగార్జున సాగరే గాని పోచంపాడే గాని మిడు మానేరే గాని సింగూరు ప్రాజెక్టే గాని తల్లి ఇంద్రమ్మ 2 నిమిషాలు నా మాటలు, ప్రతి ఒక్క ప్రాజెక్టు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కింద 10 గ్రామాలు మునుపు గురైతే 15 గ్రామాలు మునుపు గురైతే గ్రామాలలో ఉన్న పేదవాణ్ణి కూర్చోబెట్టి అయ్యా నీ ఇల్లు పోతున్నది, నీ జాగ పోతున్నది, నీ వ్యవసాయ భూమి పోతున్నది, నీకు నష్టపరిహారం చెల్లించాలి, ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో కూర్చొని మార్కెట్ ధరకు మీకు కట్టిస్తున్నాము, కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నాము, గుడికి గుడి బడికి బడి చర్చకు చర్చు ఇంటికి ఇల్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో పునరావాసాన్ని నష్టపరిహారాన్ని పునరుపాధి కల్పన కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఏ ప్రాజెక్టుకు వండి మీరు ఎక్కడ వండి కొత్త గ్రామాలే గాని ప్రతి ఒక్కటి లేదా మీతో కాకపోతే కోటుకు వండి కోటికి ఆర్డర్ తీసుకొచ్చుకోండి 2 పైసలు కాదు 4 పైసలు కోటి ఇవ్వమంటే ఇస్తామని ప్రజాస్వామ్యాన్ని కోర్టుని నమ్మిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ తుమ్మిడి హట్టి ఎక్కడ కాళేశ్వరము, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి సుమారు 110,000 కోట్ల రూపాయలతోటి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే కొండ పోచమ్మ వరకు అనేక రిజర్వాయర్ల నిర్మాణము భూ సేకరణ సుమారు 30 గ్రామాలు మునుపు గురైతే 1 లక్ష మంది ప్రజలు కుటుంబాలు నిర్వాసితులు అయితే ఒక్క గ్రామ సభ పెట్టలేదు, అయ్యా మీ భూములు తీసుకుంటున్నాము, ఏ ధరకు తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు, ఏ ధరకు మాకు ఇస్తావు, మా ఇళ్ల సంగతి ఏంది, మా పిల్లల సంగతి ఏంది, మా బిడ్డల సంగతి ఏంది అని అడిగితే పోలీస్ కేసులు. 550,000 రూపాయలు ఇస్తున్నాం ఎకరానికి, ఇంత లేదు, ఇల్లు లేదు, కొత్త ఇల్లు లేదు, కొత్త కాలనీ లేదు, పునరావాసం లేదు, ఏమీ లేదు అని చెప్పి 123 జీవో తీసుకొచ్చిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే ఆనాడు పోరాటం ఏడిగడ్డ కిష్టాపూర్ వేములఘాటు మల్లన సాగర్ ఆనాటి అక్కడి ప్రజలు రైతులు పోరాట మార్గంలో ముందు పోతే కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉండి
న్యాయపరంగా పోరాటం చేసి 123 జీవోని ఆపిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీది. అక్కడ ఉన్న ప్రజలందరి విషయాన్ని మీకు సౌలేంగా తెలియజేస్తున్నారు. సుమారు 120-130 కేసులు వేసి 964 రోజులు వేమల ఘాట్లో నిరాహార దీక్షలు చేసి మెడలు వంచి సుమారు 7000 కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో ప్రజలకు డబ్బు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ విషయాన్ని సౌలేంగా మీకు తెలియజేస్తున్నాను. అనేక గ్రామాలలో 123 కింద 5,50,000కి నష్టపరిహారం చెల్లించారు. వాళ్ళు ఇంకా ఆశలో ఉన్నారు. రేపొద్దున మాకు కూడా వేములఘాట్లాగా కొండపోచమలాగా మాకు కూడా నష్టపరిహారం వస్తుంది. మేము కూడా మీ ఎంబడి వస్తామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు ఆ ప్రాంతంలో రైతులకు రైతు కుటుంబాలకు ఖచ్చితంగా నష్టపరిహారం న్యాయపరంగా ఇప్పిస్తాం. మళ్ళీ అనే విషయాన్ని నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక పెద్దలు ముత్యంరెడ్డి గారి విషయానికి వస్తే ముత్యంరెడ్డి గారు వారి క్యారెక్టరు వారి ఆలోచన విధానము వారి సేవ ఎప్పుడు ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా ఒక చేతిలో ఒక డైరీ ఒక దరఖాస్తు ఒక శాఖకు పోతే అయ్యా నా ప్రాంతానికి నా గ్రామానికి నా మండలానికి రోడ్డు కావాలనో మార్కెట్ కావాలనో చెక్ డ్యామ్ కావాలనో చెప్పి నిస్వార్థంగా తన ప్రాంతమే తన ఇల్లు అని చెప్పి తన ప్రజలే నా కుటుంబం అని చెప్పి నిస్వార్థంగా 35 సంవత్సరాలు సేవ చేసిన చరిత్ర ముత్యంరెడ్డి గారికి. తెలంగాణ ప్రాంతంలో 2 రకాల బిడ్డలనిచ్చింది తెలంగాణ ప్రాంతము. ఒకటవ నిస్వార్థంగా ప్రజలే నా కుటుంబము సంక్షేమమే నా ధ్యేయము నేను ఆ జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాను. నా ప్రాంతానికని సేవ చేసిన క్యారెక్టర్ ఒక మహనీయుడు ఉన్నాడు. నోరిప్పితే అబద్ధాలు నోరిప్పితే మోసాలు పొద్దు నుంచి రాత్రి వరకు అరాచకాలు అలాంటి వ్యక్తిని కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన చరిత్ర ఉన్నది. అది కూడా మీ పక్క పుట్టిన చరిత్రనే అది కేసీఆర్ది. కనుక ఈనాడు ఆ ప్రాంతంలో దొమ్మాట ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవి మా ప్రాంతానికి ఏ బిడ్డ మా ప్రాంతానికి చేసిండు ఏ శాసన తప్పుడు మా ప్రాంతానికి చేసిండు. మేము ధర్మంగా న్యాయంగా ఆలోచన చేయాలి. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? కాంగ్రెస్ ఉన్న ముత్యమ్మన కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ప్రజా సేవలో ఉండి మా ముత్యమ్మన ఎట్లా మాకు పనిచేసిండు? ధర్మాన్ని తప్పొద్దు న్యాయాన్ని తప్పొద్దు డబ్బుతోడు. ఈరోజు బలమంతా టీఆర్ఎస్ కు బలమంతా కేవలం డబ్బే. రెండోది పోలీసు బలగాలు అరాచకాలు భయభ్రాంతుల గురి చేస్తారు. ఎన్ని రోజులు భయపడుకుంటూ బతుకుదాం? ఎన్ని రోజులు తాక్కుంటూ తింటూ బతుకుదాం? ఎన్ని రోజులు హిమాలయాన్ని అమ్ముకొని బతుకుదాం? ఈ ఎన్నికలో ఆత్మగౌరవానికి సంబంధించి అహంకారానికి మధ్యలో పోరాటం. ఈ ఎన్నికలు అవినీతి నీతి అవినీతి మధ్యలో పోరాటం. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యము కుటుంబ పాలన మధ్యలో పోరాటం. న్యాయ నిర్ణేతలు కార్యకర్తలు న్యాయ నిర్ణేతలు ప్రజలు తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ సమాజం దొమ్మాట అడుగు చూస్తున్నది. ముత్యంరెడ్డి గారు 35 ఏళ్ళు చేసిన సేవకు ప్రతిఫలం ఇవ్వబోతున్నది ఈ కార్యకర్తలు ఇక్కడ ప్రజలు. ఒక బట్టేబాజు మాటలకు అబద్ధాల కొరకు మోసగానికి ఎవరైతే లేదా మొత్తం మోసం అనే జీవితం మీద బతికిండో ఆనాడు 2009లో కరీంనగర్ లో సోనియా గాంధీ గారు తెలంగాణకు సంబంధించి మాటిచ్చి మాట నిలబెట్టుకుంది. తెలంగాణ తెలుసు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో తెలుసు నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ పైన మాటిచ్చినాము కానీ తెలంగాణ ఇస్తే రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. కానీ ఏమి చేస్తాము? తెలంగాణ సమాజానికి మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకోవాలి మనము అని మాట నిలబెట్టుకున్న సత్తా కాంగ్రెస్ పార్టీని, మాట నిలబెట్టుకున్న సత్తా సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ కల సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. కనుక రాబోయే ఎన్నికలు రేపటి నుంచి అప్రమత్తంగా ఉండండి. విమానాన్ని అమ్ముకోకండి. డబ్బు ఎవరు డబ్బు? అది మనం కడుతున్న పన్ను. ఈరోజు మనం కడుతున్న పన్ను ఏదో ప్రతి గ్రామంలో లేఅవుట్లు ఉంటాయి. ప్రతి గ్రామంలో ప్లాట్ కొనుక్కుంటాడు 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు ప్లాట్. ఈరోజు ఏం తీసుకొచ్చిండు ఎల్ఆర్ఎస్ అని చెప్పి 20% కట్టాలి మీరు ఖచ్చితంగా చెప్పి ఏ మనం పొలాల కాడ ఇల్లు కట్టుకున్నా చిన్న రేకులకు ఇల్లు కట్టుకున్నా దాన్ని కూడా నువ్వు పన్ను కట్టాలంటున్నాడు. ఇలాంటి దుర్మార్గ వ్యవస్థ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎప్పుడో చేయలేదు. కాంగ్రెస్ పార్టీ బాధగా ఉన్నది మీకు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు బాధగా ఉంటుందనే విషయాన్ని సౌజన్యంగా తెలియజేస్తూ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దొమ్మాటలో 20 రోజులు మకాం వేస్తాం, ఇంటింటికి తిరుగుతాం, గడప గడప తిరుగుతాం. అయ్యా చేసిన సేప మాది ఇది.
కాంగ్రెస్ చరిత్ర ఇది మాటలు నిలబెట్టుకుంది మా సిద్ధాంతం ముందు ఒక మాట ఉంది మాటలు నిలబెట్టుకునే ధైర్యము సత్తా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకత్వం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా యావ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేస్తాము తుమ్మాటలో ముత్యంరెడ్డి గారికి స్ఫూర్తితోటి రేపొద్దున మళ్ళీ మనము కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి అన్నగారికి మరియు పెద్దలు టిపిసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు కొన్నా లక్ష్మయ్య గారు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు దామోదర్ అన్న గారు శాసనసభ్యులు పెద్దలు సీతక్క గారు నల్గొండ ఎంపీ పెద్దలు వెంకటరెడ్డి గారు మరియు పెద్దలు షబీరల్లి గారు మరి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమన్న గారికి మరియు మిగిలిన కాంగ్రెస్ పెద్దలందరికీ ఎవరైనా పేరు మన్నిస్తే క్షమించాలి. ముఖ్యంగా జగ్గన్న గారికి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నిర్మలక్క గారికి మరి ముఖ్యంగా వివిధ నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముత్యంరెడ్డి అభిమానులకు నా శిరసు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఎన్నికలు దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం. నాకు గుర్తుంది ముత్యంరెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు 1989లో కరెంటు రావాలంటే సిద్దిపేటకు వచ్చినాక గజ్వేల్కి వచ్చినాకనే మాకు వస్తుండే. బస్సు రావాలంటే 3 గంటలకే బస్సు బంద్ అవుతుండే, ఎందుకంటే సిద్దిపేటకు పోవాలి గజ్వేల్కి పోవాలి. నీళ్లు రావాలంటే సిద్దిపేటకు రావాలి గజ్వేల్కి రావాలి మాకు రావాలి. ప్రతి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సవతి తల్లి ప్రేమ ఎట్లాంటిదో ఆ రోజు ఆ నియోజకవర్గం ఉండే తన రెక్కల కష్టంతో దుబ్బాక నియోజకవర్గం దొమ్మాట నియోజకవర్గం ఇది నా కుటుంబం. దీనికి ఆత్మగౌరవం తేవాలి. ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. పల్లెలు పట్టణాలు కావాలి. పట్టణాల నుంచి వలసలు పోవద్దు, పట్టణాల నుంచి గ్రామాలకు వలస రావాలని ఒక కలగన్న ముఖ్యమంత్రి. ఆ కళలు సాకారం చేయడానికి కుటుంబం అంటే నియోజకవర్గం వాళ్ళందరూ నా పిల్లలే. మరి అలాంటి ముత్యంరెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి చరిత్రలో మీ అందరూ తెలుసు. ఏదైనా ఒక నియోజకవర్గం 5 మార్కెట్ యార్డులు ఉన్నాయంటే అది ఒక దుబ్బాక నియోజకవర్గం. ఒక్కసారి అవకాశం వచ్చింది ముత్యంరెడ్డి గారికి టీటీడీ మెంబర్ అవ్వడం. ప్రతి మండలంలో టీటీడీ కళ్యాణ్ మనం కట్టిన ఘనత ముత్యంరెడ్డి. నేను ఈరోజు సవాల్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి గత ఎమ్మెల్యే నేను కూడా 4 సార్లు గెలిచిన అన్నాడు. ముత్యంరెడ్డి గారు కూడా 4 సార్లు గెలిచింది. ప్రతి ఊర్లో రచ్చబండ పెడదాం. ఈ ఊర్లో మేమేం చేసామయ్యా, నువ్వేం చేసినావో ప్రజలకు వివరించు. అప్పుడు ప్రజలు వారు ఎవరికి ఓటేయాలని నిర్ణయం తీసుకోవాలని ప్రజల్ని కోరుతాం. మరి అలాంటి నాయకుడు ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు మరి మంత్రి గారు మీరు రావాలి, మీకు 1-2 నెలల్లో రైతు సమన్వయ కమిటీ, రాష్ట్ర అధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో, నర్సాపూర్ సభలో ప్రజల సమక్షంలో మరి మీరు ముత్యంరెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ ఎన్నికల్లో మరి ముత్యంరెడ్డి గారు ఇంతకుముందు దొమ్మాట నియోజకవర్గమైన కొండపాక మండలంలో తిప్పుకొని ఓట్లు వేయించుకొని ఎలక్షన్స్ అయిపోయాక 35 సంవత్సరాలు నిజాయితీగా ఉండి ప్రజల కోసం బతికితే అవమానపరిచి నిజాయితీతో గుండె బయలు చచ్చిపోయి మా కుటుంబానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినావు నువ్వు టీఆర్ఎస్ పార్టీ అని నేను చెప్తా ఉన్నా. నేను ఈరోజు చెప్తా ఉన్నా మా నాన్న చనిపోయే ముందు ఒకటే చెప్పిండు, నువ్వు సచ్చే వరకు వ్యవసాయం చేయి,
నేను 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఈరోజు చెప్తున్నా నేను నిక్కాసైన రైతుని, 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా, ఎవరైనా వచ్చి చూడొచ్చు కూడా. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో నా ఎంబడున్న కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అండగా ఉండాలన్నారు. మేము రాజకీయాల్లో ఆస్తులు సంపాదించుకోలే, మా ఆస్తులు అమ్ముకొని ప్రజా సంక్షేమం గురించి పాటుపడటం అదే ముత్యంరెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా మరి తెలంగాణలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే 2010లో దుబ్బాక నియోజకవర్గం రాజకపేట నుంచి సంగారెడ్డి వరకు కూడా నేను పాదయాత్ర చేసిన విద్యార్థులారా, ఆత్మహత్య చేసుకోవద్దు, నిలుచుండి బతికుండి పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఆ రోజు పాదయాత్ర జరిగింది. మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షను మన గౌరవ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట నిలుపుకున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో అందరి నాయకుల సహకారంతో, మరి అందరి పార్టీ మన పార్టీ కార్యకర్తల అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. దానికి ప్రతి కార్యకర్త కూడా అభ్యర్థిగా మీరు ముందుండి పోరాటం చేయాలి. గట్టి ఫలితం మనం గట్టిగా గెలవాలి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థి కాబట్టి మనం కష్టపడదాం, కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు నన్ను ఇంత పెద్దగా మరి అందరి నాయకులు ఆశీర్వదించి మరి ఆశీర్వదించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయ, మరి నియోజకవర్గ ప్రజల కార్యకర్తల్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్.